Namaste, good afternoon friends, welcome to Snehitha. Gadwal Weaver Society Vari phone kato seera pato powered by news and gold herbal hair oil to chesindi me ma favorite ladies live show Snehitha. Alright, mari ivalti mana live show ni shuru chedam. Gadwal Weaver Society Vari phone kato seera pato powered by news and gold herbal hair oil lo mana four segments gurinchi cheppesukundam. First segment bommali indulo iddaru stars photos half half ga mee munduku vastayi, evara stars annade meeru guess cheyali. Ika mana second segment padam pattu indulo oka punch line, oka samitha, oka podupu kada, oka general knowledge sambandhinchina question kavachu, puranalaku sambandhinchina question kavachu. Nenu mimmalni adugutanu a b c option lo right answer untundi. Third segment sogasu chudataram. ఈ రౌండ్లో ఈరోజు మనం గద్వాల్ వీవో సొసైటీ వారి సారీస్ చూస్తాము. అవి ఏ రకమైన చీరలు అన్నది మీరు గెస్ చేయాలి. ఏబీసీ ఆప్షన్స్ ఇందులో కూడా మీకు ఉంటాయి. ఇక మన ఫైనల్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. ఈ సెగ్మెంట్లో సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తాను, దానికి సంబంధించిన క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతాను. ఏబీసీ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి, ఆల్ త్రీ రౌండ్స్లో ఉంటాయి ఎక్సెప్ట్ బొమ్మాలి సెగ్మెంట్లో. సో మరి అదే సెగ్మెంట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్, ఎవరిది వాయిస్? నాగలక్ష్మి అండి నా పేరు. నాగలక్ష్మి గారు, సంతోషం యాంగ్జైటీ కనిపించట్లేదు మీ గొంతులో. నాకు నిరాశ నిస్పృహ కనిపిస్తుంది. ఎందుకని? నాకు ఫీవర్ వచ్చిందండి. ఎందుకలా ఉంది? ఫీవర్ వచ్చింది. ఎట్ మీరు టైం తీసుకొని పాస్ట్ 10-15 మినిట్స్ నుంచి లైన్ ట్రై చేస్తున్నారు కదా? అవును, ఇంట్రెస్ట్ ఎక్కువ ప్రోగ్రామ్ అండి. వెరీ నైస్. యా, క్లైమేట్ చాలా దారుణంగా సడన్ గా చేంజ్ అయింది. స్కిన్ కూడా ఫుల్ గా డ్రై అయిపోతూ ఉంది. సో అదే ప్రభావమా మీ మీద కూడా? అవును, మా ఫ్యామిలీ మొత్తానికి ఫేవరేట్. ఓ, ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు ఫీవర్ సందర్భంగా? చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరికి మా ఇద్దరికి మొత్తానికి ఫేవర్ ఉంది. సో వైరల్ అయితే మీ దగ్గర నుంచి అందరికి గిఫ్ట్ వచ్చింది? పెద్ద బాబు నుంచి. బాబు ఏం చదువుతున్నాడు? సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్ స్కూల్ నుంచి తెచ్చుకున్నాడా గిఫ్ట్? ని ట్యూషన్ నుంచి తెచ్చుకున్నాడా? ఏమండి? స్కూల్ నుంచే తెచ్చాడు గిఫ్ట్ అంటున్నా. స్కూల్ నుంచే తెచ్చాడు. ఓకే, సో వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒక్కరికుంటే అందరికి వచ్చేస్తుంది ఇక ఆల్మోస్ట్. అంత ఇమ్యూనైజేషన్ ఎవరి దగ్గర ఉంది కనుక వాటితో ఫైట్ చేసే శక్తి మనకే లేదు. పాపం పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? అవును, చిన్న బాబు కొంచెం క్లియర్ అయిపోయింది. మీకుంది? వాడికి దూరంగా ఉండండి, మళ్ళీ అంటించకండి. దూరంగానే ఉంటున్నాం. సో అట్లైనా ఇట్లైనా ఎట్లైనా రోజు స్నేహిత టీవీ ఫైవ్ చూడాల్సిందే కదా? చూడాల్సిందే. స్నేహిత ఒకటి, అదృష్ట లక్ష్మి రెండు చూస్తాను. ఎస్, వెరీ నైస్. మరి గురువు గారిని ఒక ప్రశ్న అడగవా? నేను అడగలా? నేను ట్రై చేస్తున్నా, కలవట్లేదు కీర్తి. అంటే స్నేహితుని స్నేహితకే పరిమితం చేద్దాము, అదృష్ట లక్ష్మిని అదృష్ట లక్ష్మికే పరిమితం చేద్దాము. ఓకే ఓకే కీర్తి గారు. అవును కదా, ఇప్పుడు మీతో మీతో ఇన్పుట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసానా అందరూ అలాగే చేస్తారు ఇంకా. ఓకే ఓకే, అప్పుడు ఈ ప్రోగ్రామ్ కి ఆ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ లేకుండా పోతుంది, మా భవానీ ఫీల్ అవుతుంది. ఓకే యా, సో స్వీట్ చెప్పుకోగానే ఒప్పుకున్నారు, థ్యాంక్ యూ. బాగుంటుంది, అట్లా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది మనం లైన్ ట్రైన్ చేస్తూ ఉంటే. అవును, ఈ లైన్ కలిసినప్పుడు వస్తుంది, కంపల్సరీ కలుస్తుంది, కలవదని ఏమీ లేదు. కొంచెం ఇట్లాగే ఇప్పుడు ఎంత ఇష్టంగా అయితే ట్రై చేశారో అంతే ఇష్టంగా కొంచెం కష్టమైన ట్రై చేయండి. ఓకే, కష్టమేం కాదు, ఇష్టమే ఉంటే కష్టం కాదు కదా. యా, దట్స్ ట్రూ. మరి ఇమేజెస్ చూద్దామా? చూద్దాం, ప్లీజ్ వాచ్. Thank you.
చూసారా? హలో హలో యా చూసారా? చూశాను కీర్తి గారు, చంద్రమోహన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. కీర్తి గారు, చంద్రమోహన్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారా? అవునండి. నో, ఏం డౌట్స్ లేవు. దట్స్ యువర్ ఫైనల్ ఆన్సర్? అవును. ఓకే, మరి ఇమేజెస్ ఓపెన్ చేసేద్దామా? చేసేద్దాం, తప్పైతే క్లూ ఇవ్వండి. సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ స్టార్? ఫేవరెట్ అంటే మహేష్ బాబు. మహేష్ బాబు గారు, ఓకే. సో భరత్ అని నేను చూసారు మీరు? లేదు, చూడలేదు కీర్తి గారు. అయ్యో, టీవీలో కూడా వచ్చింది ఆల్రెడీ? అంటే కొంచెం చూశాను, మొత్తం పూర్తిగా చూడలేదు అంటున్నాను. ఇంట్లో కూర్చొని మొత్తం చూడాలంటే అసలు కుదరని పని. అసలు ఆదివారం అయితే అసలు కుదరని పని, అమ్మలకి ముఖ్యంగా. ఏదైనా ఇష్టమైన సినిమా వస్తున్నప్పుడు 2-3 డేస్ నుంచి ప్రిపేర్ అవుతాను, మొత్తం చూద్దాం మొత్తం చూద్దామని. అసలు ఆ రోజు 2 నిమిషాలు కూడా చూడడానికి కుదరదు. రైట్, లెట్స్ ఓపెన్ ద ఇమేజెస్ యా అండ్ లెట్స్ సీ. చంద్రమోహన్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజ్ 100% రైట్ ఆన్సర్. మెనీ కంగ్రాచులేషన్స్. అమీర్పేట్ క్రాస్ రోడ్స్ లో ఉన్న గద్వాల్ వీవర్ సొసైటీ వారి చీర మీరు గెలుచుకున్నారు అండ్ గెట్ వెల్ సూన్. ఎస్, మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరు? పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి? పశ్చిమ గోదావరి జిల్లా అండి. మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది నాకు, కొంచెం గట్టిగా మాట్లాడండి. పశ్చిమ గోదావరి జిల్లా అండి. పద్మనండి. ఓకే, ఏం చేస్తుంటారు? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓ అమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా వినిపించిందిలే. వినిపించిందండి. హాయ్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మరి మీరు? నేను చాలా బాగున్నా. మరి ఏమిటి సంగతులు? ఎప్పుడు నుంచో ట్రై చేస్తుండే, చేయగా చేయగా ఇప్పుడు కలిసిందండి ఫోన్. అమ్మయ్యా, కరెక్ట్ గా లైన్ కలిసే టైంకి అలసిపోయారు మీరు. ఎప్పుడు TV5 చూస్తూనే ఉంటాం, చేసి చేసి ఎప్పుడు నుంచో చేస్తుంటే ఇప్పుడు కలిసిందండి. యా, మీరు హ్యాపీ కదా ఈ రోజు లైన్ కలిసినందుకు? హ్యాపీగా ఉందండి. భోజనాలు అయిపోయాయా? అయిపోయినాయండి. ఏం వంట చేశారు? బెండకాయ సాంబార్. బెండకాయ సాంబారా? ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో నేను, మా వారు, మా పిల్లలండి. అంతే, ఇద్దరు పిల్లలా? ఇద్దరు పిల్లలండి. బాబులా పాపలా? పాప, బాబు. రైట్, చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారండి. సరే, మరి ఫస్ట్ సెగ్మెంట్ బొమ్మాలిలో మీకు లైన్ కలిసింది కాబట్టి ఇమేజెస్ చూడాలి కదా, కొంచెం ఈజీగా ఇవ్వండి. చాలా ఈజీ, మీరు చెప్పగలిగితే చూడండి. హలో. హలో కీర్తి గారు, చూసారా? చూసాయండి. చూసానండి. మీ సమాధానం కోసం నేను వెయిటింగ్. తరుణ్ అనుకుంటున్నానండి ఒకటి. ఓకే, వరుణ్ తేజ్ అనుకుంటున్నానండి. తరుణ్, వరుణ్ తేజ్ అనుకుంటున్నానండి. తరుణ్ అండ్ వరుణ్ తేజ అనుకుంటున్నానండి. ఎనీ డౌట్స్? అదే కరెక్ట్ అయితే అదే అనుకుంటున్నానండి. ఓకే, యాక్సెప్టెడే. కానీ ఏ ఇమేజ్ లో అయినా డౌట్ ఉందా, వీరు కావచ్చు కాకపోవచ్చు అని, లేదంటే కన్ఫర్మ్ గా వీళ్ళేనండి అంటారా? కన్ఫర్మ్ గా వాళ్ళేనని అనుకుంటున్నానండి. ఓకే, కన్ఫర్మ్ గా వరుణ్ అండ్ వరుణ్, తరుణ్ అండ్ వరుణ్ అంటున్నారు. లెట్స్ ఓపెన్ ద ఇమేజెస్ అండ్ ఫైనలైజ్. ఎస్, పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీ ఇమేజెస్ వచ్చాయో, అండ్ కంగ్రాచులేషన్స్, మీరు గెలిచేసుకున్నారు గద్వాల్ వీవర్ సొసైటీ వారి చీర.
ఎస్ ఫస్ట్ రౌండ్ ని మనం ఫినిష్ చేసుకున్నాము. మరి ఇవాళ ఎస్ఎంఎస్ సారీ మీ అందరి కోసం. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ చూస్తే మనకి టోటలీ థిక్ రెడ్ లో ఇచ్చారు. అండ్ వన్స్ శారీ మిడిల్ పార్ట్ చూస్తే మనకి జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి శారీ మొత్తం కూడా టోటల్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ వన్స్ మనం బోర్డర్ కనుక చూస్తే మనకి అప్పర్ బోర్డర్ లో ఫస్ట్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేసి బోర్డర్స్, దీని మీద మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారు. టోటల్లీ ఇక్కడ వచ్చేసి కడ్డీ వర్క్ అండ్ దాని కింద మనకి వీల్స్ ఇచ్చి దాని లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు. అప్పర్ అండ్ బాటమ్ బోర్డర్స్ సేమ్ గా ఇచ్చారు. శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ చూస్తే మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మిడిల్ పార్ట్ లో మనకి వచ్చేసి జరీతో లీఫీ డిజైన్ అనేది ఇచ్చి దానికి అప్పర్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు, టోటల్లీ మ్యాంగో డిజైన్ తో. శారీ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ గా ఇచ్చారు. శారీలో ఇచ్చిన బోర్డరే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇచ్చారు. హలో హలో అండి, నమస్తే. ఎవరు? నేను శారద. హాయ్ శారద గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. భోజనం అయింది. కొంచెం తెలుగు వస్తా ఉంది. ఓహో, కొంచెమే తెలుగు వస్తా ఉందా? లేకపోతే ఏ భాష మాట్లాడతారు మీరు ఇంట్లో? కన్నడం. ఎక్కడ నుంచి మీరు ఫోన్ చేసేది? బెంగళూరు. అవునా? యా, కొంచెం రావటం. అక్కడ బెంగళూరులో ఉండి నేర్చుకున్నారా? తెలుగు వాళ్ళు అయ్యుండి అక్కడికి వెళ్ళిపోయి భాష మర్చిపోయారా? తెలుగు ఉంది, జాస్తి లేదు. అమ్మో, మీతో ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న ఎట్లా అడిగాను? ఏమి నీ పేరేమి? నా పే అబ్బా, సుమారు 20 సంవత్సరాల తర్వాత నా పేరు నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి. కీర్తి. కీర్తి బాగుందా? అయితే భోజనం అయిందా అని అడుగుతున్నారా? యా, ఇప్పుడే మా ఈశ్వర్ మంచి వేడివేడి టీ కూడా తెచ్చిచ్చాడు. భోజనం అయిపోయింది. మీది? ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ లో మీకు మీరు రోజు స్నేహిత చూస్తారా TV5 లో? చూస్తాను. అలాగే నేర్చుకున్నారా తెలుగు చూస్తూ చూస్తూ? అంటే మీ సొంతూరు ఎక్కడా? ఉడిపి. ఎక్కడది? ఉడిపి, కర్ణాటకదల్లే. ఓకే, మరి ఈ కొంచెం జాస్తిగా రాకుండా తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? చూస్తా ఉంది టీవీలో. ఓ, నేను అన్నది కరెక్టేనా అయితే? సూపర్. మాకు 4 సెగ్మెంట్స్ ఉంటాయి కదా, నేనెందుకు భాషలు అన్నట్టు మాట్లాడినా? నాకు వచ్చు కదా, నేనెందుకు మోన యాక్ట్ చేస్తున్నా? మీకు కదా రాంది, అర్థమైతే అవుతుందిగా. యా, ఇప్పుడు 4 సెగ్మెంట్లు ఉంటాయి కదా, ఆ 4 సెగ్మెంట్స్ గురించి తెలుసా మీకు? యా, ఈ క్వశ్చన్ మరి నేను అడిగితే మీకు తెలుగులో అర్థం అవుతుందా? మీరు చెప్తారా, చెప్పరా? యా, ఓకే, దట్స్ ఓకే. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగి మీతో కుస్తి పడతా, సరే? హెల్ప్ చేయండి. మీకులేం టెన్షన్, నాకుంది నిజమే. ఆధార్ కార్డ్ చిహ్నం పొందించిన వారు ఎవరు? ఆధార్ కార్డ్ చిహ్నం రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ చెప్తున్నా. జేఎస్ చౌదరి, యాళ్ళ వెంకటేశ్వరరావు, సుధాకర్ రావు పాండే. అది ఆధార్ కార్డ్ లోగో డిజైన్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. ఎందుకు? ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలో జాగ్రత్తగా తెలుసు. కానీ అవన్నీ ఎవరు చూడబోయిండ్రు కదూ, కానీ చూడాలని. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆప్షన్ ఏ అన్నారు కదా, జేఎస్ చౌదరి. కాదు, ఇల్లే. ఆధార్ కార్డ్ చిహ్నం రూపొందించిన అన్నీ
అన్ని దబడ దబడి చెప్పేస్తారా అట్లా? ఏ కాదన్నాక రోజు చూస్తారు కదా, జరసేపు ఆగొచ్చు కదా నా క్లూ కోసం. అడగనన్నా అడగకపోతురి, నేను చెప్పేదాకన్నా వెయిట్ చేయకపోతురి. బిఏ బి రెండు చెప్పారు, రెండు కాదు, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆధార్ కార్డ్ చిహ్నం రూపొందించిన వారు సుధాకర్ రావు పాండే, గుర్తు పెట్టుకోండి. సరేనా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మిమ్మల్ని వట్టి చేతులతో పంపించడం నాకైతే అస్సలు ఇష్టం లేదు, కానీ మీరు మాత్రం వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. నేను ఏం చేయాలప్పుడు అంట? నెక్స్ట్ కాల్. హలో హలో హలో, హాయ్ హాయ్, ఎవరు? ప్రవంతి అండి. శోభ అండి. ఇప్పుడు చెప్పు నిజమైన పేరు. శోభ అండి. మరి శ్రవంతి ఎవరు? మా ఎదురుంగ అమ్మాయి వస్తే పిలుస్తున్నా. ఏది, నాకు మీ వాయిస్ వినిపిస్తలేదు, కొంచెం గట్టిగా మాట్లాడా. మా ఎదురుంగ అమ్మాయి వస్తే పిలుస్తున్నా. పిలుస్తున్నావా? పిలిచిపోయి మర్చిపోయి నీ పేరే చెప్పేస్తున్నావా? ఎస్. ఎక్కడండి కాల్ చేసేది మీరు? వరంగల్ అండి. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటి సంగతులు చెప్పాలి, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సారీ బాగుంది. థ్యాంక్ యూ. మీ బాపా బాబు బాగున్నారా? బాగున్నారండి, థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు ఇంతకి? మీకు పెళ్ళి అయిందా కాలేదా? అయిందండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కొంచెం మీ వాయిస్ ఉంటూ 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 లో అయిపోతుంది. అవునండి. దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఫోన్. రాను రాను దూరం పెడుతున్నట్టున్నారు, వాయిస్ పోతుంది. ఏం లేదండి, దగ్గరనే పెడుతున్నాను. ఇంకా ఏమిటి విషయండి? చెప్పండి, మీరు చెప్పండి, నేను ఇంటా. ఓ మసట లంచ్ అయిందా అంటున్నా. భోజనం అయిపోయిందండి. అయిందా? ఏం చేశారు మీరు వంట? నేను చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మేము ఇద్దరమే, నేను మా వారు. మీరు మీ వారా? ఓకే. ఏం చేస్తుంటారు మీ శ్రీవారు? బ్యాంకులో జాబ్ అండి. బ్యాంకులో జాబా? ఇంట్లో బోర్ కొట్టుదా మీకు? టీవీ చూస్తుంటాను, ఇంకా అలవాటు అయిపోయింది. టీవీ చూడడం అలవాటు అయిపోయిందా? ఇంకా ఏం ఖాళీ టైం దొరికితే టీవీ చూడడం కాకుండా ఇంకేం చేస్తారు? అంటే వర్క్ చేస్తాను సారీస్ మీద. సారీస్ మీద వర్క్ చేసుకుంటారా? మీకు మీరేనా? అవునండి. అంటే కుట్లు, ఐ మీన్? అవును, ఎంబ్రాయిడరీ వర్క్. ఎంబ్రాయిడరీ? ఎస్, ఎంబ్రాయిడరీ వర్క్ అట్లానా? ఓకే. నేర్చుకున్నారా పెళ్లికి ముందే? నేర్చుకున్నాను. క్లాసెస్ కి వెళ్ళేవారా? ఇంట్లో ఎవరి దగ్గర అయినా చూసి నేర్చుకున్నారా? లేదు లేదు, వెళ్ళాను క్లాసెస్. ఓకే. మీకు ఇష్టమా? ఇష్టం. రైట్. మీకు ఎంత మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఒకటే సిస్టర్. అక్కనా చెల్లెనా? చెల్లి. చెల్లియా? తను ఎక్కడ ఉంటుంది? తను హైదరాబాద్. సో హైదరాబాద్కి వస్తూ వెళ్తూ ఉంటారన్నమాట మీరు? అప్పుడప్పుడు. హైదరాబాద్ చూసారా ఎప్పుడైనా మొత్తం తిరిగి? చూశానండి. ఏమేమి చూసారు హైదరాబాద్లో? బిర్లా మందిర్, సంగీత్ టెంపుల్, సాలార్జంగ్ మ్యూజియం, అన్ని చూసాను. ఓ, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేశారు. చార్మినార్ దగ్గర షాపింగ్కి వెళ్ళలేదు? వెళ్ళాము, చార్మినార్ కూడా చూసాం. ఏం కొన్నారు? అక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ కదా, బ్యాంగిల్స్ కొన్నా. బ్యాంగిల్స్ కొన్నారా? ఓకే. ప్రశ్న అడిగనా? అడగండి. ఎస్, భృగుండు అంటే ఏ దేవుడు? విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మదేవ్. భృంగుడు అంటే ఏ దేవుడు? విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మదేవుడు. నేను ఒకటి అనుకుంటున్నాను, నేను రాంగ్ అయితే. మీరు రాంగ్ చెప్తే ఏం క్లూ ఇవ్వాలనే నేను కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నా. అవునా? నేను అనుకుంటున్నా బ్రహ్మదేవుడు అని. ఏ, అక్కడ బా ఇక్కడ బా ఉందనా? మ్యాచ్ చేసావా నువ్వు నాలాంటి? అట్లా అని కాదు, ఎక్కడో విన్నట్టు గుర్తు. కాదు, మీరు తప్పు విన్నారబ్బా. ఓకే, క్లూ కదా కొంచెం. మళ్ళీ ఒకసారి మీరు ఏం విన్నారో ఎట్లా విన్నారో బుర్రకి పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం క్లూ ఇవ్వరా? యా, చలికాలం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు, ఎప్పుడు ఎప్పుడు వెళ్తుంది అంటారు చలికాలం? ఓకే, శివరాత్రి అంటే శివుడు. అబ్బా, నా తెలివిని బాగానే క్యాచ్ చేశారు, పనికొచ్చింది. ఓకే, అప్పుడప్పుడు పనికొస్తాం. అంతేనా? అవునండి. బాగా క్యాచ్ చేశారు మీరు. శివ శివ అన్నప్పుడు శివరాత్రి రోజు ఎగ్జాక్ట్లీ. యా, సో రైట్ ఆన్సర్.
కంగ్రాచులేషన్స్ గద్వాల్ వీవర్ సొసైటీ వారి చీరని గెలుచుకున్నారు. ఈ సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం కదా, మరి మరొకసారి చూసొద్దామా ఇవాళ ఎస్ఎంఎస్ శారీ. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ చూస్తే మనకి టోటలీ థిక్ రెడ్లో ఇచ్చారు. అండ్ వన్స్ శారీ మిడిల్ పార్ట్ చూస్తే మనకి జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి శారీ మొత్తం కూడా టోటల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ వన్స్ మనం బోర్డర్ కనుక చూస్తే మనకి అప్పర్ బోర్డర్లో ఫస్ట్ గ్రీన్ కలర్తో హైలైట్ చేసి బోర్డర్స్, దీని మీద మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారు. టోటల్లీ ఇక్కడ వచ్చేసి కడ్డీ వర్క్ అండ్ దాని కింద మనకి వీల్స్ ఇచ్చి దాని లోపల చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. అప్పర్ అండ్ బాటమ్ బోర్డర్స్ సేమ్గా ఇచ్చారు. శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ చూస్తే మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మిడిల్ పార్ట్లో మనకు వచ్చేసి జరీతో లీఫీ డిజైన్ అనేది ఇచ్చి దానికి అప్పర్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు, టోటల్లీ మ్యాంగో డిజైన్తో. శారీ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్గా ఇచ్చారు. శారీలో ఇచ్చిన బోర్డరే మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇచ్చారు. హలో 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 అండి, నమస్తే అండి. ఎవరు? పద్మావతి గారు. ఎక్కడ నుండి? భద్రాచలం నుంచి. ఎస్, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? మీ వాయిస్ క్లియర్గా లేదు, ఎందుకని? సిగ్నల్ ఉన్న చోట ఉండి మాట్లాడరా పద్మావతి గారు. మీ మాట అర్థం కావట్లేదు నాకు. ఇంట్లో లోపల సిగ్నల్ ఉండదా? హలో, లైన్ కట్ అయిపోయింది. వాయిస్ మీది ఎలా వస్తుందంటే టేప్ రికార్డ్ అరిగిపోయిన టేప్ రికార్డ్లో వాయిస్ వస్తుంది, అలా వస్తూ ఉంది. బట్ ప్రయత్నం చేద్దాం అనుకున్నాను మీతో మాట్లాడడానికి, కానీ మొత్తానికే సిగ్నల్ కట్ అయిపోయి లైన్ కట్ అయింది. పద్మావతి గారు ఫ్రమ్ భద్రాచలం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. దయచి మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేయండి. అలాగే ఎస్ఎంఎస్, ఇవాళ ఎస్ఎంఎస్ శారీకి తప్పకుండా ఒక ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. హలో అండి, నమస్తే. ఎవరు? సంధ్య మేడం. సంధ్య గారు ఎక్కడి నుంచి? తూర్పుగోదావరి జిల్లా మేడం. ఏ ఊరు? తూర్పుగోదావరి జిల్లా పోతిరూరు మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? ఒకసారి కాల్ చేశాను కదా, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం చేస్తుంటారు అడగకూడదా? డిగ్రీ చేశారు మేడం. అదే ప్రైవేట్ గా టీచింగ్ చేస్తారని చెప్పాను కదండి. మళ్ళీ ఇంత తొందరగా మళ్ళీ లైన్ ఎలా కలిసింది మరి నీకు? ఏం మాయ చేస్తున్నావు నువ్వు? అమ్మ ఈరోజు అమ్మ ట్రై చేస్తుంది. ఓకే, కొంచెం హలో చెప్పండి మేడం. సో మనం ఏం మాట్లాడుకున్నాం అంటావు? అప్పుడు మళ్ళీ అడిగిన ప్రశ్న అడగకూడదు కదా, నేను అందుకే నిన్నే అడుగుతున్నా. లేదు అడగండి మేడం. అదే మీ ఊర్లో ఏం బాగా ఫేమస్ అని అడిగారు మేడం. ఓకే, మామిడి పళ్ళు అని చెప్పేయండి. మామిడి పళ్ళు అని చెప్పేవా? పంపించమని అడగలేదు నేను, పంపించలేదే, సీజన్ కాదుగా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాకరకాయలు ఎక్కువ కాస్తున్నా మేడం. ఏమా? కాయగూరలా? అవును మేడం, కాయగూరలు ఎక్కువ కాస్తున్నాయి. ఓకే, సో టీచర్ జాబ్ చేస్తానన్నావు నువ్వు? అవును మేడం. ఏ మరి ఈరోజు వెళ్ళలేదు స్కూల్కి? ఒంట్లో బాగుండలేదు. ఒంట్లో బాగుండట్లేదని స్నేహితా ట్రై చేస్తూ కూర్చున్నావు కదూ? నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? అది కాదు అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అని. తమ్ముడు ఏం చదువుతున్నాడు? బీటెక్? నువ్వు తమ్ముడు కలిసి సినిమాలకి వెళ్తారా? అర్థం కావట్లేదు నీ మాట కూడా. ఇప్పటి వరకు వచ్చి సినిమా హాల్ కి వెళ్ళలేదు నువ్వు? అదే శ్రీరామదాస్ లాస్ట్ మేడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు వెళ్ళలేదు మేడం. ఎందుకు? ఇంట్రెస్ట్ ఉండదు మేడం సినిమాలు.
సినిమాలు చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండదా? ఉండదు మేడం. మరి ఏమంటే ఇంట్రెస్ట్ నీకు? ప్రతి మనిషికి ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక హాబీ, ఏదో ఒక టైం పాస్ ఫ్యాక్టర్ ఏదో ఉంటది కదా. బుక్స్ చదువుతాను మేడం. అది బుక్స్? ఎలాంటి బుక్స్? కథలు మేడం, కథలు ఉంటాయి కదండి. కథల బుక్స్ మేడం. కథల బుక్స్? ఓకే. సో స్టోరీస్ చదవాలంటే ఇంట్రెస్ట్ నీకు? అవును మేడం. ఇష్టమైన హీరో హీరోయిన్లు కూడా ఎవరు లేరా? ఇష్టమైన హీరో ఉన్నారు మేడం. ఎవరు? ప్రభాస్ మేడం. ప్రభాస్, ఓకే. సో ప్రభాస్ సినిమాలు ఎట్లీస్ట్ చూస్తావు కదా, చూడాలనిపిస్తుంది కదా? చూస్తాను మేడం, టీవీలో వస్తేనే చూస్తానండి. టీవీలో వచ్చినప్పుడే చూస్తావా? సరే, నీకోసం రైట్ నౌ అమీర్పేట్ క్రాస్ రోడ్స్ లో ఉన్న గద్వాల్ వీవో సొసైటీ వారి చీర వచ్చేస్తుంది, చూసిరా. ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తే మనకి ఇది గ్రీనిష్ కలర్ లో వచ్చి ఇన్బిల్ట్ జరీ లాగా చెక్స్ వచ్చాయి. దాని మీద కూడా మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది వచ్చింది జరీ వర్క్ తో. అండ్ మనం బోర్డర్ కనుక చూస్తే బాటమ్ బోర్డర్ మనకి చాలా బిగ్గర్గా ఇచ్చి దాంట్లో మనకి ఒక క్లాసికల్ డాన్సర్ పిక్చర్స్ లాగా ఇచ్చి మనకి ఆర్చ్ టైప్లో ఇచ్చారు. ఇందట్ కూడా మనకి సన్ రైజ్ లాగా ఇచ్చి బర్డ్స్ ఫ్లై అవుతున్నట్లు ఒక డిజైన్ అనేది ఒక క్లాసికల్గా ఇచ్చారు పీస్ఫుల్గా. అండ్ మనకి బాటమ్ వచ్చేసి జరీతో హైలైట్ చేశారు. అండ్ అప్పర్ బోర్డర్లో మనకి కడ్డీ బోర్డర్ జరీతో ఇచ్చారు. సారీ పళ్ళు మనకి డబుల్ షేడ్లో ఇచ్చారు. అండ్ సారీ పళ్ళు మిడిల్ పార్ట్లో చూస్తే మనకి ఒక ఫ్లవర్ అండ్ స్టెమ్ మోడల్లో డిజైన్ ఇచ్చి దాంట్లో కూడా మనకి ఒక చిన్న బొటీ డిజైన్ అనేది మిడిల్లో ఉంది క్రాస్ లైన్స్లో. అండ్ ఫోర్ సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్ థ్రెడ్తో. అలానే దాని కింద మనకి పికాక్స్ ఇచ్చారు. అండ్ అప్ అండ్ బాటమ్ బోర్డర్స్లో కూడా మనకి పికాక్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ థ్రెడ్తో. శారీ బ్లౌజ్ చూస్తే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్గా ఇచ్చి హ్యాండ్స్కి జరీ బార్డర్ ఇచ్చారు. హలో. హలో మేడం. చూసారా? చూశాను మేడం. ఎస్. మరి అడగనా? అడగండి మేడం. మనం చూసొచ్చింది కంచి పట్టువా, కాంజీవరం పట్టువా, కాంజీపురం పట్టువా, కాంజీవరం పట్టువా? కంచి పట్టు, కాంజీపురం, కాంజీవరం. కాంజీపురం. అట్లా సేమ్ సేమ్ ఇవ్వకపోతేనే కొంచెం డిఫరెంట్ ఇవ్వచ్చు కదా అనుకుంటున్నావు లే మనసులా? ఏంటి, నేనే క్లారిటీగా చూసుకోవాల్సిన పరిస్థితి. కాంచీపురం పట్టు అంటావు? అవును మేడం. అంత కాంచీపురం వరకు ఎందుకులే వెళ్ళడం, సింపుల్ గా చెప్పేయకనంట. ఇదే నాకు అదే. మరి ఇప్పుడు దాకా ఇచ్చింది ఏమిటి? నువ్వు అడగక ముందే ఇచ్చా నేను క్లూ. కాంజీపురం అంత దూరం అక్కర్లేదులే వెళ్తాం అంటున్నా, సింపుల్ గా ఉంటే చాలు. ఏంటన్నావు? కాంజీవరం అన్నావా? కాంచీపురం, కాంచీవరం రెండు చెప్పేవలేను నేను చెప్పాల్సింది తప్ప. అంత దూరం వద్దమ్మా, షార్ట్ కట్గా చెప్పు అని కూడా చెప్పింది, చూపించి కూడా చెప్పింది చేతులతో. ఆప్షన్ ఏ కంచి ఈజ్ రైట్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, నువ్వు కూడా తొందరపడ్డావు పిల్ల. నెక్స్ట్ కాల్కి వెళ్దామే. హలో. హలో. ఎస్, ఎవరు? బాగున్నారు కీర్తి గారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నా. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు, మనం చాలా రీసెంట్ గా మాట్లాడుకున్నట్టున్నామే. లేదు కళ్యాణి, కీర్తి గారు. ఏది? ఇప్పుడే నేను చేయటం. మొదటిసారి మనం మాట్లాడుకోవడం? నేను రోజు చేస్తుంటే మీతో మాట్లాడే ఈ రోజు తెలిసింది. యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఏమిటి విశేషాలు, అంతా మంచేనా? ఏం వంట చేశారు ఇంట్లో? వరకాయ పప్పు. భోజనాలు అయిపోయాయా? నేను తిన్నా, కొడవాళ్ళకి పెట్టాను. నేను తర్వాత మీ ప్రోగ్రామ్ అయినా తినొచ్చని
రోజు ఇంతేనా? తిట్టరా ఇంట్లో, ఫోన్ చేయకుండా ఏం చేయకుండా టీవీల మీద పడి ఫోన్ల మీద పడి నీకేమైనా పిచ్చా అని? అంతే వాళ్ళు ట్యూన్ అయిపోయారు, వాళ్ళకి తెలుసా సంగతి ఇంక ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి. అంతేనా? మరే సరే మీకోసం మరి థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ మీకు కూడాను. బాబు పాప బాగున్నారా? కీర్తి గారు బాగున్నారు, కళ్యాణి గారు థ్యాంక్ యూ. కళ్యాణి గారు ప్రస్తుతం మీకోసం చీర వస్తుంది, చూసి రండి. ఆ తర్వాత మాత్రం దయచేసి టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టండి, ప్లీజ్ వాచ్ ఇట్. శారీ కలర్ కాంబినేషన్ చూస్తే మనకి టోటలీ ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ డిజైన్ కనుక చూస్తే మనకి ఒక ట్రీ మోడల్ ఇచ్చి దాంట్లో బ్లూ కలర్ థ్రెడ్ తో వర్క్ ఇచ్చి బిట్వీన్ మిడిల్ లో మనకి జరీ వర్క్ ఇచ్చారు. అదే సేమ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తే గనక మనకి జరీ వర్క్ ఇచ్చి మిడిల్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే గ్రీన్ కలర్ ఇచ్చి జరీ వర్క్ ఇచ్చారు. ఇలా త్రీ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది ట్రీ వర్క్ అనేది. బోటమ్ బోర్డర్ గనక చూస్తే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు జరీతో. ఇందట్ మనకి లక్స్ గ్రీన్ అనేది ఒక ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఎడ్జెస్ లో. అప్పర్ బోర్డర్ కనుక చూస్తే సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చి బ్లూ కలర్ తో ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారు. శారీ పళ్ళు కనుక చూస్తే మనకి కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ లో ఇచ్చేసి శారీలో ఏదైతే ప్యాటర్న్ అనేది వచ్చిందో అదే బిగ్ ప్యాటర్న్ గా జరీ వర్క్ తో ఇచ్చారు. శారీ బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బ్లౌజ్ హ్యాండ్స్ మనకి జరీ హ్యాండ్స్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్ కాంబినేషన్ ఆరెంజ్ కి లైక్ బ్లూ కలర్. కళ్యాణి గారు కదూ, కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మీకు ఇష్టమైన రంగు గద్వాల్ వీవర్ సొసైటీ వారి దగ్గర అన్ని రకాల చీరలు ఉంటాయి. గద్వాల్ ఏమి, ఉప్పాడేమి, కాంచీవరం, కాంచీపురం, కంచి, అన్ని రకాల చీరలు మనం వారి దగ్గర చూడొచ్చు. ఇప్పుడు వారి దగ్గర కళ్యాణి గారు డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుంది దీపావళి సందర్భంగా, ఫ్లాట్ 60%. ఈసారి వెళ్ళినప్పుడు షాప్ వెళ్తాం. తప్పకుండా వెళ్ళండి. ఇక మనం చూసొచ్చింది బనారస్ పట్టువా, కుప్పడం పట్టువా, ఉప్పాడా పట్టు. కుప్పడంలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది గద్వాల్ వీవర్ సొసైటీలో. నేను తప్పు చెప్తే మీరు క్లూ ఇవ్వాలి. అలాగే ఉప్పాడా పట్టు అనుకుంటున్నాను కీర్తి గారు. ఆప్షన్ సి ఉప్పాడా పట్టు అన్నారు మీరు, అంతేనా? ఆప్షన్ సిఏ కదా? అంటే టక్కున చెప్పేసరికి సమాధానం కరెక్ట్ గా. మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అన్నమాట. కళ్యాణి గారు కంగ్రాచులేషన్స్, గద్వాల్ వీవో సొసైటీ వారి చీరని మీరు చాలా ఈజీగా ఈరోజు గెలిచేసుకున్నారు. థర్డ్ రౌండ్ కూడా కళ్యాణి గారి కాల్తో ఫినిష్ అయిపోయింది. మనం ఫోర్త్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం, చెప్పుకోండి చూద్దాం. హలో. హలో కీర్తి గారు. అవును నమస్తే. నమస్తే మేడం. మీరు? మేము ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం. ఏమి వరుసగా ఈరోజు ఈస్ట్ గోదావరి కాల్? లే ఈస్ట్ వెస్ట్ నేనైతే ఛానల్ నుంచి ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడదాం కదా. ఎస్. మీ పేరేం చెప్పారు? నా పేరు చిన్నారి మేడం. చిన్నారి అంతేనా? అంటే అండి అది వాళ్ళకి ముద్దుగా పిలుచుకుంటారండి. మరి అసలు పేరు? అసలు పేరు శైలజ అండి. శైలజా, కరెక్టేనా? యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏది టీవీ వాల్యూమ్ తగ్గించవా? ఓకే మేడం. సో ఏమిటి కబుర్లు? ఏమన్నా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం మీతో మాట్లాడతాం కదా అనేసి. మాట్లాడు, కమ్ ఆన్, నేను రెడీ. బాగున్నారా? బాగున్నాగా. ఈరోజు మీ సారీ చాలా బాగుంది. బాగుంది అంటున్నారా? లాస్ట్ వర్డ్స్ మింగేస్తున్నారు. ఆ లాస్ట్ వర్డ్స్ కూడా బయటికి అట్లనే మాట్లాడండి. త్రో ఇట్ అవుట్. ఓకేనా? అంటేని టీవీ మ్యూట్ లో పెట్టేస్తున్నాం అందుకనేసి. టీవీ మ్యూట్ లోనే ఉండాలి, లేదంటే అసలు ఇట్లా కూడా మాట్లాడుకోలేం మనం. ఇంతకేం చేస్తుంటారు? నేను డిగ్రీ చదివాను.
డిగ్రీ చదివి అదిగో మళ్ళీ మింగేసావు లాస్ట్ మాటలు. ఇప్పుడు బీఈడీ చేద్దాం అనుకుంటున్నాం మ్యామ్. చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రైట్, మరి ఫోర్త్ రౌండ్ లో వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు నేను చూపిస్తాను నీకు, చూసిరా. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. హలో హలో, చూసావా? చెప్పండి. చూసాను. లాస్ట్ వరకు చూడడం చాలా ఇంపార్టెంట్. హలో, చూసాను. ఓకే, సో డిగ్రీ చదివాక బీఈడి చేద్దాం అనుకుంటున్నావా, చేస్తున్నావా, ఏమిటి? చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఎప్పుడు చేస్తావు మరి? నెక్స్ట్ ఇయర్ మ్యామ్. నెక్స్ట్ ఇయర్ బాగుందా ముహూర్తం? ఓకే, ఇంకా ఎంతమంది ఇంట్లో? నేను, అమ్మ, నాన్న, ఒక బ్రదర్ మ్యాడమ్. అన్న, తమ్ముడా? అన్నయ్య అండి. అన్నయ్య, అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య ఎంఎస్సి చేస్తారండి. ఏంటి? ప్రెసెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి. జాబ్ చేస్తున్నాడా? ఓకే. ఎందుకు అంత చిన్నగా అంత ఇదిగా మాట్లాడుతున్నావు, హుషారుగా లేవు? అంటే మ్యూట్ లో పెట్టేసాను కానీ, అందుకనేసి. నీ మ్యూట్ తగలయ్యేమని అంటే మ్యూట్ అంటూ, మ్యూట్ లో పెట్టకపోతే కన్ఫ్యూజ్ అయ్యి చిన్నగా మాట్లాడాలి, మ్యూట్ లో పెడితే క్లారిటీగానే మాట్లాడాలి. సరే, ప్రశ్న అడుగుతున్నా విను. ఇప్పుడు మీరు చూసిన క్లిప్ లో క్రియేటివ్ హెడ్ పేరు ఏమిటి? సుధాకర్, ఓంకార్, ప్రభాకర్? ఏమిటి ఇంత సైలెన్స్? ఫర్ వాట్? తప్పకుండా ఓంకార్ అనుకుంటున్నాను. వద్దు, అది కాదు. కొంచెం క్లూ ఇవ్వండి. వారు క్రియేటివ్ హెడ్ కానీ మనం చూసిన క్లిప్ లో కాదు. సుధాకర్ ఆప్షన్ ఏ? సుధాకర్ ఆప్షన్ సి, ప్రభాకర్ నీకు మిగిలే ఉంది. అదే ఆలోచిస్తున్నాను ఏమి ఇవ్వాలా అని. నువ్వు గనుక ఫుల్గా క్లిప్ చూస్తుంటుంటే ఈ పాటకి సమాధానం చెప్పేసేదాన్ని. ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది, ఈ రెండు పేర్లలో అదొక పేరు, కానీ అది రైట్ ఆన్సర్ కాదు. ఒక ఫ్లోలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పేరుని పిలుస్తూ ఉంటారు. ఉన్నావా నువ్వు లైన్లో? లేవా? ఊకొట్టు, ఏమన్నా అర్థమైందా లేదా చెప్పు. హలో హలో, నా క్లూ కూడా నువ్వు వినట్లేదా? ఎటో పారిపోయావా? ఫోన్ లైన్ కట్ అయిపోయిందా? బ్యాలెన్స్ అయిపోయిందా? సో సాడ్. యా, రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నా నేనే, ప్రభాకర్. ఏదో ఒక సినిమాలో, నాకు కరెక్ట్గా సినిమా పేరు గుర్తులేదు కానీ, సుధాకర్ సుధాకర్ అని పిలుస్తూ ఉంటారు. అది కాదనమాట రైట్ ఆన్సరు, ప్రభాకరే రైట్ ఆన్సరు. సరే, నేను నెక్స్ట్ కాల్ తీసుకుంటా. హలో హలో, నమస్తే అండి. ఎవరు? హాయ్ అండి, పేరు? హలో, ఎస్, మీ పేరండి? నా పేరు రాణి. ఎక్కడి నుంచి? బాగున్నారా? యా, బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. రైట్, మీకోసం వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తున్నాం రాణి గారు, ముందు చూసిరండి మాట్లాడుతున్నా. దీని బ్రీడ్ ఏంటి? మీలా డబ్బులు ఉన్న వాళ్ళు రాణి గారు? చెప్పండి. చూసారా? చూశానండి, చూస్తున్నాను. నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు, అందుకే చూడడమే మానేసారా? బ్లైండ్ గా క్లూతో చెప్పేద్దాం. చూసా. ఎక్కడ సౌండ్? మీరు చూస్తున్నట్టు నాకు వినిపించలేదు. సౌండ్ తగ్గించానండి, పట్టుమంటారా? బాంబు, నాకు ఇంకప్పుడు మీతో ఆర్గ్యూ చేసే టైం లేదు. కానీ మనం చూసొచ్చింది ఏ సినిమాలోది క్లిప్పింగ్, ఇది నా ప్రశ్న. బాలకృష్ణుడు సోలో, రౌడీ ఫెలో. మనం చూసొచ్చిన క్లిప్పింగ్ ఏ సినిమాలోది, ఆ మూవీ పేరు ఏంటి? బాలకృష్ణుడు సోలో, రౌడీ ఫెలో. త్రీ ఆప్షన్స్ మీకు టీవీ5 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.
నాకు తెలీదు, చెప్తాను, తప్పైతే కనుక చెప్పండి, కొంచెం నాకు క్లూ ఇవ్వండి. అలాగేనండి. సోలో అనుకుంటున్నానండి. ఆప్షన్ బి సోలో రాంగ్ ఆన్సర్. బాలకృష్ణుడు రౌడీ ఫెలోలో ఉంది మీ రైట్ ఆన్సర్. సోలో రాంగ్ ఆన్సరా? అవును. సి రౌడీ ఫెలో, అది కూడా రాంగ్ ఆన్సర్. ఏ బాలకృష్ణుడు, ఇది రైట్ ఆన్సర్. ఓకే రాణి గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. ఎస్ఎంఎస్ శారీ చూసే ఉండుంటారు, ఒక ఎస్ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ నౌ మనం చూద్దాం నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ని. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ సుహాసిని చిత్తూర్, విమల గుంటూర్. ఎస్, కంగ్రాచ్యులేషన్స్, చాలా ఒక అందమైన చీరని గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. మీరంతా ఎస్ఎంఎస్ చేస్తారు కదా, నేను మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గద్వాల్ రివర్ సొసైటీ నియర్ దుర్గామాత టెంపుల్, అమీర్పేట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.